హే గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు ఈ రామ్ యొక్క పార్ట్ నైన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పార్ట్ ఎయిట్ వర్క్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వాటి లింక్ ఇంత డిస్క్రిప్షన్ వేసాను ఒకసారి చూడండి వాళ్ళు ఉంటే చూసి చూడండి అప్పుడే అర్థమవుతా అర్థం కాకపోవచ్చు నెక్స్ప్లెషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లెస్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్ సో స్టడీస్లో మనకి చూపిస్తారు మన హీరో నుండి హీరోయిన్కి చెప్పబోతూ ఉంటాడు అంతలోనే తనకి లీచ్ అని కాల్ చేసేసరికి తనుండి ఫోన్ గుంజుకొని తనుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు అది చూసరికి హీరోయిన్ నుండి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అంతలోనే మన హీరో తన్ని దగ్గరికి తీసుకొని చెప్తూ ఉంటాడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడు అది వినేసరికి తన నుండి షాక్ అవుతుంది అసలుకి నీకు ఏమన్నా పిచ్చా నేను ఇప్పుడే నిన్ని డాక్టర్ షాంత్ తోటి చూశాను నువ్వు అప్పుడే నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు అని అనేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు లేదు నేను డాక్టర్ షాన్ తోటి పార్టీకి వచ్చింది కేవలం నీ వల్లే నువ్వు లీచ్ తోటి కలిసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నుండి తనకి దూరంగా పెట్టాలని చెప్పేసి వచ్చాను నాకు నువ్వంటేనే ఇష్టం అసలుకి నిన్ను ఇప్పటి నుంచి కాదు నిన్ను అప్పటి నుంచి ఇష్టపడడం మొదలు పెట్టాను అసలుకి స్టార్టింగ్ మనం కలిసినప్పటి నుంచి అని చెప్పేసి నుండి చెప్తాడనమాట అదంతా వినేసరికి మన హీరోయిన్ ఉండి నాకు నిజంగా అని చెప్పేసి అనుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ మన హీరోని తను ఆస్ట్రల్ రూమ్కి వచ్చిన తర్వాత తనకి ఏది అర్థం కాదు ఉండి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉండి ఉంటుంది అనమాట మన హీరో కూడా తనని ప్రేమిస్తాడని చెప్పేసి తను కల్లో కూడా ఉండి అనుకుని ఉండి ఉండదు ఇక్కడ మన హీరో మాత్రం తనకి మాత్రం చాలా తృప్తిగా ఉండి ఉంటుంది అనమాట ఎందుకంటే చివరికైతే తను తన మనసులో ఉన్నది చెప్పేసినందుకు ఇక్కడ తర్వాత మన హీరోయిన్ ఉండి మన లూషిని ఇగ్నోర్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది దాక్కుంటూ ఉంటుంది మన లూషి కనిపించిన ప్రతిసారి కానీ మన లూషి ఉండి తన దగ్గరికి వెళ్ళేసి తనని పట్టుకుంటాడనమాట ఇక్కడ తనుండి చెప్తూ ఉంటుంది నాకు కొంచెం టైం కావాలి నా నిర్ణయం చెప్పడానికి కానీ అనేసరికి మన లూషి కూడా ఉండి అంటూ ఉంటాడు సరే నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకొని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక్కడ తర్వాత తన హాస్టల్ రూమ్కి వచ్చిన తర్వాత తనకి చాలా అంటే చాలా ఫ్రూట్స్ ఇంకా పువ్వులు అన్ని పంపిస్తాడనమాట అవన్నీ చూసారు తనకి అస్సలుకి నచ్చదనమాట తనుండి వాళ్ళ ఫ్రెండ్తో ఉండి చెప్తూ ఉంటుంది నాకు లూషి నా కోసం ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇంకా తను చెండ్లిని ఇష్టపడుతూ ఉందనమాట తను చెండ్లిని ఇంకా మర్చిపోలేదు కాబట్టి తన నుండి లూషిని ప్రేమించే ఛాన్స్ లేదని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక్కడ తర్వాత తనుండి లూషికి కాల్ చేసేసి తనని పిలుస్తుంది వెంటనే ఎంపీ త్రీ ప్లేయర్ తీసుకొని తను లైబ్రరీకి రమ్మని చెప్పేసి ఇక్కడ మన హీరో లూషి అది వినేసరికి ఇంకెంతో హ్యాపీగా తనుండి ప్లేయర్ తీసుకుని అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు హీరోయిన్ దగ్గరికి ఆడికి వెళ్ళిన తర్వాత తనుండి చూస్తాడు టేబుల్పై మన హీరోయిన్ నుండి రాసి ఉంటుంది అనమాట ఐ లవ్ సిఎల్ అని అది చూసరికి మన హీరో మనసు విరిగిపోతుంది అనమాట మన హీరోని కూడా తన మనసు విరిగిపోయి తనని మర్చిపోవాలని చెప్పేసి ఇలా చేసి ఉండి ఉంటుంది కానీ తన ప్లాన్ తనకే రివర్స్గా కొడుతుంది అనమాట అటు నుంచి మన లిన్యూ ఉండి అదంతా చూస్తుంది ఎవరు సీఎల్ అని చెప్పేసి అడుగుతుంది చెప్పేసరికి ఇంకా తన నుండి ఎలా చెప్పగలుగుతుంది సిఎల్ అంటే చెన్లీ అని చెప్పేసి తనతోటి సో తను చెప్పలేకపోతుంది అనమాట తను నోరు మూసుకొని ఉంటుంది అంతలోనే అక్కడ నుంచి మన షేర్ చేసి చెప్తూ ఉంటాడు సీఎల్ అంటే నా ఇంగ్లీష్ నేమ్ అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడనమాట అతన్ని హక్ చేసుకొని తను నేను ఇతర రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఆ మాట వినేసరికి ఏమన్నా లిన్యూ ఉండి చాలా అంటే చాలా షాక్లో ఉండి ఉంటుంది తను హ్యాపీగా ఫీల్ అవ్వడం పక్కన పెట్టండి తను ఎందుకు షాక్లో ఉండి ఉంటుంది అంటే మన హీరోయిన్ ఇంకా లూసీ ఎప్పుడు చూడు గొడవ పడుతూ ఉండేవాళ్ళు ఎలా రిలేషన్షిప్లో రాగలుగుతారని చెప్పేసి తనుండి షాక్లో ఉండి ఉంటుంది తర్వాత తనుండి హ్యాపీగా కూడా ఫీల్ అవుతుందనమాట ఇక్కడ మన హీరోయిన్ మాత్రం చాలా షాక్లో ఉండి ఉంటుంది ఇక్కడ మన హీరో నుండి చెప్తూ ఉంటాడు నువ్వు ఎలా అనుకున్నావు నిన్ను వదిలేస్తానని చెప్పేసి మంచి ప్రయత్నం అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు ఇక్కడ మన హీరోయిన్ నుండి చాలా అంటే చాలా 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 బాధపడుతూ ఉంటా తను చేసిన పనికి ఇప్పుడు ఎలా లూషిని దూరం చేసేదని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది ఇప్పుడైతే లిన్యూకు తెలిసిపోయింది కాబట్టి మీరు నటించక తప్పదు కొనాలని అనేసరికి తనుండి ఊహించుకుంటుంది అనమాట తనతో నటించడం అని అని ఊహించుకునేసరికి తనుండి ఇంకా నా వల్ల కాదు ఇంకా ఆపేసి నా వల్ల కాదది అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుంది తర్వాత తనుండి లూషిని కలిసేసి చెప్తూ ఉంటుంది సారి ఇది ఒక్కసారికి నా మాట విను ప్లీజ్ ఈసారి మనం బ్రేకప్ చేసేసుకుందాం లిన్యూ ముందర కావాలని గొడవపడి మన ఇద్దరం బ్రేకప్ చెప్పేసుకుందాం అయిపోతుందని అనేసరికి మన హీరో ఉండి చెప్తూ ఉంటాడు నేను ఎందుకు చేసుకోవాలి ఇంకా ఎలా నీకు అవ్వాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను నాకు ఒక్క ఛాన్స్ దొరికితే అని చెప్పేసి నాకు ఇప్పుడు దొరికింది ఎలా నిన్ను నీకు బ్రేకప్ చెప్తాను చెప్పు అని చెప్పేసి తనండి అంటూ ఉంటాడనమాట మన హీరో నుండి ఎంతో బాధగా నచ్చి వెళ్ళిపోవాల్సి వస్తుంది తర్వాత తన్ని ఇంకోసారి వస్తుంది ప్లే గ్రౌండ్ కి అక్కడ కూడా మన లూసి ఉండి చెప్తూ ఉంటాడు చూడండి నా అని కలవట వచ్చిందని అనేసరికి కానీ నుంచి ఇంకా మన హీరో నుండి బాధగా వెళ్ళిపోతుంది కోపంగా మన లూషి మీద ఇక్కడ లూషి ఉండి తన వెంట వెంట వచ్చి చెప్తూ ఉంటాడు తన షోల్డర్స్ పైన తన రెండు చేతులు వేసేసి చెప్తూ ఉంటాడు అనమాట మనం నటించక తప్పదు ఎందుకంటే లిన్యూకి నిజం తెలిసిపోయింది కదా నటించాల్సిందే అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు ఇక్కడ అదంతా దూరంకెచ్చి మన చెడ్లి ఇంకా లిన్యూ చూస్తారు చూసేసరికి ఇంకా మన హీరో లూషి ఉండి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు చెండ్లీ కొంచెం నీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట ఇక్కడ మన హీరోయిన్ ఉండి తను నిజం చెప్పొద్దని చెప్పేసి తన వెంట పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది తన్ని ఆపడానికి ఇక్కడ తను ఏదైనా చెప్పే లోపే తను వెనకాలెక్కించి తనని గిచ్చుతూ ఉంటుంది అనమాట తను ఏం చెప్పకూడదని చెప్పేసి ఇక్కడ తనుండి నుండి గిచ్చుతూ ఉండేసరికి తను పెద్ద భరించవలసి వస్తుంది పాపం మన లూషి ఇంకా నుంచి తీసుకొని వెళ్తుంది మన హీరోయిన్ ఇక్కడనేమో స్కూల్ ఫారమ్ లో మొత్తం వైరల్ అయిపోయి ఉండి ఉంటుంది అనమాట లూషి ఇంకా మన హీరోయిన్ ఇద్దరు డేట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు కపుల్స్ అని చెప్పేసి అది చూసారు మన హీరోయిన్ నుండి ఎంతో కోపం తన దగ్గరికి వచ్చేసి చెప్తూ ఉంటుంది అసలుకి నువ్వు ఎలా ఇలా చేయగలుగుతున్నావు నాకు నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పాను కదా ఒకరి ఫీలింగ్స్ తోటి ఎందుకు అడుగుతున్నావు నాకు నువ్వు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు అసలుకి ఎప్పటికంటే ఎప్పటికీ నువ్వు నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుంది అనమాట అదంతా వినేసరికి మన హీరో నుండి అడుగుతాడు ఏం చెప్తున్నావు ఇంకోసారి చెప్పని అనేసరికి ఇంకా తన నుండి చెప్తూ ఉంటుంది ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వంటే నాకు ఇప్పుడు కాదు ఎప్పటికి ఇష్టం లేదు ఎప్పటికి ఇష్టం లేదు నిన్ను నేను ఎప్పుడు ఇష్టం పడలేదు అని చెప్పేసి తన చెప్తూ ఉంటాడు ఇంకా మాటలు వినే మన హీరో నుండి ఈసారి సీరియస్ గా తీసుకుంటాడు అనమాట తనుండి స్కూల్ ఫారంలో లో అది పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరో అని చెప్పేసి కనిపెట్టడానికి డిసైడ్ అవుతాడు అనమాట ఇక్కడనేమో మన హీరోయిన్ నుండి ఆలోచిస్తూ ఉంటుంది నేను కొంచెం ఓవర్గా రియేట్ అవ్వలేదు కదా అని చెప్పేసి తన అనుకుంటూ ఉంటుంది అంతలో నాక్కడ నుంచి మన లూజ్ తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళేసి చెప్తూ ఉంటాడు నేను ఆ పోస్ట్ చేయలేదు నాకు ఆ రోజు లెటర్ ఇచ్చిన అమ్మాయి ఆ పోస్ట్ చేసింది నాకు దీనికి సంబంధం లేదు నువ్వు ఇదే కావాలనుకుంటున్నావు కదా నేను నీకు దూరంగా ఉండాలని చెప్పేసి నీపై గివ్ అప్ ఇవ్వాలని చెప్పేసి సరే నేను వదిలేస్తున్నాను ఇప్పటి నుంచి నేను నీ వింటారు రాను ఇంకోసారి నీ క్లోజ్ అవ్వడానికి ట్రై అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు ఆ నుంచి వెళ్ళిపోతారు ఎంతో బాధగా అది వినేసరికి మన హీరోయిన్ నుండి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది గిల్టీగా ఫీల్ అయ్యి తనుండి సారీ చెప్తుంది నన్ను క్షమించు నాకు నిజంగా నిజం తెలియదు అని చెప్పేసి తనుండి చెప్పేసరికి తను పరిగెత్తకుండా వచ్చేసి తన్ని హక్ చేసుకుంటాడు ఇక్కడ తర్వాత తనుండి చెప్తూ ఉంటాడు మనమైతే ఇప్పుడు కపుల్స్ అయ్యాం కదా ప్లీజ్ మూవీ చూడడానికి వెళ్దామా ఇద్దరం మూవీ డేట్ కానీ అడిగేసరికి ఇక్కడ మన హీరోయిన్ నుండి ఒప్పుకోదనమాట లూసి ఉండి చెప్తూ ఉంటాడు రావచ్చు కదా ప్లీజ్ ఈరోజు నేను టూ మూవీ టికెట్స్ కొంటాను వస్తావు కదా ప్లీజ్ ప్లీజ్ అని అనేసరికి ఇంకా నుండి చెప్తూ ఉంటుంది సరే వస్తాను కానీ మనం గోస్ట్ మూవీ చూద్దాం మొత్తం రక్తంతో కలిసి ఉన్న గోస్ట్ మూవీ చూద్దామని అనేసరికి ఇంకా మన లూషి కూడా సరే అని చెప్తాడు తన మూవీ టికెట్ కొనుక్కుంటాడనమాట ఇక్కడ హాస్టల్ రూమ్ లో మాత్రం మన హీరో నుండి హాయిగా నిద్రపోతూ ఉంటుంది అంతలో వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది లూషికి బ్లడ్ ఫోబియా ఉంది మర్చిపోయావా తను ఆ బ్లడ్ వచ్చే మూవీ చూసిన తర్వాత తనకి మళ్ళీ బ్లడ్ ఫోబియా తిరుగు వస్తే అని అనేసరికి ఆ మాట వినేసరికి మన హీరోయిన్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఎందుకంటే తనకి చాలా కష్టం మీద బ్లడ్ ఫోబియా తగ్గింది మళ్ళీ తిరిగి వస్తే తను ఇంకా డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా అందుకని తన నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళేసి తన్ని వెతుకుతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటుంది హలో మిస్టర్ ఇక్కడ ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని చూసారా మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట అది వినేసరికి ఇంకా మన హీరో పక్కనే దాక్కుని ఉంటాడు అనమాట అది వినేసరికి తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి ఇంకా మూవీ చూస్తారు మూవీ చూసిన తర్వాత మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది ఇంకా లూషి నా వల్ల కాదు ఇంకా ఇదంతా ఆపేద్దాం నా వల్ల కాదు నువ్వు కావాలనుకుంటే ఎవరికైనా నిజం చెప్పేసి అనేసరికి తన చెప్తూ ఉంటాడు నేను నిజం ఎవరికి చెప్పను నేను కేవలం నువ్వు నాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పేసి నేను ఇలా చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట అని అనేసరికి మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది కానీ ఇప్పుడు నా వల్ల కాదు ఇంకా మన ఇద్దరి మధ్యలో ఇదంతా కుదరదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మన లూషి ఇంకా గివప్ ఇచ్చేస్తాడా ఇంకా మన హీరోయిన్ ఇంకా హీరో ఇద్దరు ఒకటి అవుతారా అవ్వరా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడడం అస్సలు మిస్ అవ్వకండి అలా మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి అప్పుడే పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి అప్పుడు మీరు ఎలాంటి వీడియో మిస్ అవ్వరు అంతేకాక నేను వేరే డ్రామాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకు తప్పకుండా నచ్చుతాయి